కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత తెలంగాణ కాంగ్రెస్లోకి చేరికలు పెరిగిపోయాయి ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలంతా ఇప్పుడు అస్తం పార్టీ వైపే చూస్తున్నారు ముఖ్యంగా బీజేపీలో అసంతృప్త నేతలు కాంగ్రెస్లో చేరడమే ఉత్తమమని భావిస్తున్నారు అదే విధంగా కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన నేతలు కూడా సొంత గూటికే పయనమయ్యేందుకు అయ్యేందుకు సిద్ధమవుతున్నారు రాష్ట్రంలో కీలక నేతలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంట్లో నేతలు సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆ నేతల్లో ఎవరెవరు ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఈ సమావేశానికి బీజేపీ నేత ఈటల రాజేందర్ హాజరైనట్లు సమాచారం అంతేకాదు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి రీసెంట్గా బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి కాషాయ కండువా కప్పుకున్న రాజ్ గోపాల్ రెడ్డి మాజీ ఎంపీ గడ్డం వివేక్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది వీరితో పాటు బీఆర్ఎస్ అసంతృప్త నేతలు కడియం శ్రీహరి తీగల కృష్ణారెడ్డి కూడా హాజరైనట్లు సమాచారం ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న తీగల కృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు పార్టీ నుండి టికెట్ వస్తుందో లేదో అనే డైనమాలో ఉన్నాడు దాంతో ఆయన కారు దిగి కాంగ్రెస్లోకి చేరడం బెటర్ అనే ఆలోచన ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు మరోవైపు కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్నారు సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజయ్యతో కడియంకు పడడం లేదు పార్టీ కార్యక్రమాలకు ఆయనకు ఆహ్వానం అందడం లేదు దాంతో చాలా కాలం నుండి అసంతృప్తితో ఉన్న కడియం కూడా బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఈటల రాజేందర్ కొండా విశ్వేశ్వరరెడ్డి బహిరంగంగానే తమ అసంతృప్తిని తెలిపిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే వీరంతా పాలిటిక్స్లోనే కీలకంగా వ్యవహరించిన నేతలు ఎన్నికల ముందు వీళ్ళు కాంగ్రెస్లో చేరితే ఆ పార్టీ మైలేజ్ పెరిగే అవకాశం ఉంది మరోవైపు దీని ఎఫెక్ట్ బీఆర్ఎస్పై ఖచ్చితంగా పడే ఛాన్స్ ఉంది అదేవిధంగా చెతికీల పడిపోతున్న బీజేపీకి ఇది మరింత నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి